మేడం మూవీ ఎలా ఉంది మహావీరుడు చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది అండి ఫైట్స్ ఎలా అనిపిస్తున్నాయి ఫైట్స్ అన్ని బాగుంది స్టోరీ ఓరియెంటెడ్ కూడా ఉంది బట్ కామెడీ చాలా బాగుంది హీరో యాక్టింగ్ ఎలా ఉందండి యా చాలా బాగుంది ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది మహావీరుడు మూవీ యాక్చువల్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం స్క్రీన్ ప్లే మూవీ డైలాగ్ డెలివరీ హీరో హీరోయిన్ ది కెమిస్ట్రీ చాలా బాగుంది ఎలా ఉంది మహావీరుడు మూవీ ఎలా ఉంది శివకార్తికేయ మహావీరుడు ఫ్రెండ్స్ తో ఎంటర్ అయ్యాడు తర్వాత మళ్ళీ మహావీరుడు వచ్చాడు అన్న సినిమా మాత్రం अटे इतक मैदिक शत्रु तो कूड़ी सिम एंटे मन तेक मन शत्रु आह्वान अटे मन की कृषि सिम चूसर कदा आकाश में चुते शत्रु अलगेलो आ टाइप आफ सिम महावीर मूवी इवे बहुदा अभी फैट सीन चूसा पपेट गुर्तक पपेट इलाक आ फैट सीन हाईलैट इंकोटे मन वालूमंटर स्प्लीट पर्सनलिटी चूपार कदा ఇట్లా ఇట్లా పైకి కొడతాడు అది సీన్ హైలైట్ అన్నమాట ఈ మూవీకి సో నాకు పాత అపచితుడు పాత స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అన్ని మూవీస్ అన్ని గుర్తుకొచ్చినాయి థియేటర్లో శివకార్తికేయన్ యాక్టింగ్ అయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది కంపేర్ చేస్తే మనకు కొంచెం క్రిషు లేదంటే అపరిచితుడు ఫ్లేవర్ కనిపిస్తుంది అన్నమాట ఒక డిఫరెంట్ అతని లోపల ఒక అమాయకుడికి ఏదైనా ఒక పవర్ వస్తే పైన చూసినట్టు ఒక పవర్ వస్తుంది అన్నమాట మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది బ్రో హైలైట్ పార్ట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నమాట ఇంకోటి ఏంటంటే సునీల్ గారు విలన్ గా చేయడము అప్పుడు ఎప్పుడో చూసినామన్న అపరిచితుడు నిజంగా అలానే ఉందన్న కొంచెం అలానే అనిపించింది కానీ శివకార్తిక్ అన్న యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ చేసిండు చెప్తున్నా నాకైతే విపరీతంగా వచ్చింది స్టిక్ టు ముందు సినిమా ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్ అనే మూవీ ఫ్లాప్ అయింది దానికన్నా బాగుంటుందా సార్ చాలా బాగుంది దానికన్నా బాగుంటుంది మంది ఈ సినిమాని కృషితో పోలుస్తున్నారు ఉతిక్ రోషన్ సినిమాది అలా ఉందా లేదా డిఫరెంట్ గా ఉందా సి ఆ మూవీకి ఈ మూవీకి అసలు పోలికనే లేదు సో ఏ మూవీ ఇండిపెండెంట్లీ ఆ మూవీ స్టోరీ అదే సో కంపారిజన్ అసలు చేయడానికి వీల్లేదు సునీల్ గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అన్నమాట ఎందుకంటే ఇద్దరు మనుషుల సినిమా అంతేనా ఇద్దరు మనుషులు తీసుకెళ్తారు సినిమాని అందులో శక్తులు ఆహ్వానిస్తారు ఆ శక్తులు ఏంటి అనేది మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది ఆ సీన్ వచ్చినట్టు మాత్రం ప్రతి ఒక్కడు ఇజిలేస్తారు ప్రతి ఒక్కడు కుర్చీలోంచి ఎగురుతారు అన్నమాట అంత బాగుంది సినిమా సూపర్ అన్న బాగుంది